టిఆర్ఎస్ తో పొత్తు పోతుంది, నేడో రేపు అయిపోయింది, ఇన్ని సీట్లు ఇన్ని సీట్లని, ఇన్ని సీట్లు టిఆర్ఎస్ కి ఇన్ని సీట్లు బీజేపీకి అని గ్లోబల్ ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. మరి దీన్ని మొన్న మా నాయకుడు మరి ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రి గారిని చంద్రశేఖరరావు గారిని కలిసిపోయిన తర్వాత కలిసే రోజున కూడా మరి కొన్ని వార్తాపత్రికల్లో మరి ఈ విధమైన చర్చ తెర మీదకి తీసుకొని వచ్చిండ్రు. మా పిసిసి అధ్యక్షులు మరి నిర్ద్వందంగా దీన్ని తోసిపొచ్చిండ్రు. అయినా కానీ మరి ఇటువంటి చర్చ అనేది ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటోడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ భూములు గుంజుకుంటూ పేము ధరణి పేరుతోని మరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను డైవర్ట్ చేసిండు. మరి కాళేశ్వరంకు సన్న బియ్యానికి మిషన్ కాకత్యకు మిషన్ భగీరథకు మరి అవన్నిటి కూడా ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసిండు. ఎస్ఐండ్ భూములు లాక్కున్నాడు, భూదాన్ భూములు లాక్కున్నాడు. మరి ఎక్కడ దాదాపు 3 లక్షల కోట్లు అప్పు చేసిండు పైగా. ఎక్కడ ఒక నిరుద్యోగి ఉప్పి ఒక ఉద్యోగం ఇయ్యలేదు. కాంగ్రెస్ అన్నిటికంటే మించి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు మోసం చేసిండు ఈ గనుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయనతోని పొట్టుందే ప్రసక్తి లేనే లేదని చెప్పి మా అధ్యక్షుడు పదే పదే చెప్తున్నప్పటికీ మరి గ్లోబల్స్ ప్రచారం ఈరోజు వరంగల్ జిల్లాలో కూడా మరి కొన్ని ప్రాంతాలలో మేము పోతే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తంట అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది చేసేది 2 పార్టీలు, ఒకటి బీజేపీ చేస్తున్నది ఇటువంటి ప్రచారం, విషపూరితమైన ప్రచారం, రెండవది టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఓటర్ను మిస్గైడ్ చేయాలి. రాహుల్ గాంధీ వచ్చే ముందు ఇటువంటి చర్చను తెరపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము స్ట్రేట్గా చెప్తున్నాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. నేను ఇప్పటిదాకా చెప్పిన నీ ప్రజా కంటక పరిపాలనను ప్రజలు హర్షిస్తలేరు. ప్రజలు చాలా దుఃఖకాంతులై ఉన్నారు, దోపిడి గురై ఉన్నారు. నీతోని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్పు కూడా నీ పార్టీతోని పొత్తుండదు. కాంగ్రెస్ పార్టీ చెప్పు కూడా నీ పార్టీతోని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతోని మా కాంగ్రెస్ కార్యకర్త చెప్పు కూడా నీతోని పొత్తు ఉండదని చెప్పేసి కరాఖండిగా చెప్తా ఉన్నా. 32 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అకుంఠిత దీక్షతో పార్టీకి పనిచేసిన కాంగ్రెస్ నాయకునిగా నీ పార్టీతోని తెరాస పార్టీతోని మా నాయకుడు ఆల్రెడీ చెప్పిండు, నేను ఒక అడుగు ముందుకే చెప్తున్నా, నీ పార్టీతోని మా చెప్పు కూడా మా కాంగ్రెస్ కార్యకర్త చెప్పు కూడా పొత్తుండదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.